ఆమె ఇచ్చింది కదా, ఇచ్చినాక కూడా మళ్ళీ మీరు ఓడిపోయి వచ్చినప్పుడు ఆమె ఫీలింగ్ ఏంది ఇప్పుడు? ఇప్పుడు దానికి నాయకత్వం మేము పోయి చెప్పినాం, అమ్మ మాది తప్పు, మీరు ఇంత ప్రేమతో తెలంగాణ ఇచ్చినారు, ఎదుటి రాష్ట్రంలో ఇబ్బంది కలిగే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరించినా అయినా మీరు ఒక నిర్ణయం తల్లిగా ఒక గుడ్ డిసిషన్ తీసుకున్నారు, మేము కూడా ప్రయోజకులంగా కాలేకపోయాం, కానీ భవిష్యత్తులో రెండు రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయి, రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ను గుర్తిస్తారు, రెండు రాష్ట్రాలు మీరు చేసిన ఆలోచన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం చేసింది అనేటువంటి భావనకు వస్తారు. ఇలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ సరే చంద్రబాబు నాయుడు లాంటి ఆయన ప్రయత్నం ప్రభుత్వము కాంగ్రెస్ను దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అడుగుతాను, ఇలా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ కావాలని లెటర్ ఇచ్చిన ప్రజలు ఆంధ్ర ప్రజలకు అర్థం కాకుండా పోతుంది. ఎందుకంటే దానికి కారణం మా కిరణ్ కుమార్ రెడ్డి కదా, తెలంగాణ కావాలని చంద్రబాబు నాయుడు ఇచ్చినామని ఆయన మీద పోరాటం చేయాల్సింది పోయి ఎందుకు ఇస్తున్నామని సోనియా గాంధీ గారిని అడిగినటువంటి మూర్ఖత్వం ఉన్నది కారణంగా ఇవన్నీ మేము నష్టపోయినాం. అధికారం నష్టం జరిగిన తెలంగాణ వచ్చింది, మేము ఓడిపోయినా తెలంగాణ సాధించుకున్నాం అనేటువంటి సంతోషం ఉన్నా ఒక మాట మాత్రం మేము ఓడిపోయినాక అడిగినాం ప్రజల్ని, మమ్మల్ని నాయకత్వం ఏమైనా బాగా చెప్తిరి ఓడిపోతురు అన్నప్పుడు మేము మౌనంగా ఎస్ పొరపాటు మాదని తల వంచుకున్నటువంటి పరిస్థితి వాస్తవం. కానీ సేమ్ ఇదే మాట ప్రజలను అడిగినాం, మేమేం పొరపాటు చేసినాం, తెలంగాణ కోసం పోరాడినాం, మీకు అందుబాటులో ఉన్నాం, ప్రజలకు సంబంధించినటువంటి ఎక్కడైనా మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినాం. ఖమ్మంలో వైఎస్ కాంగ్రెస్ని గెలిపిస్తారు, మల్కాజ్గిరిలో తెలుగుదేశాన్ని గెలిపిస్తారు, హైదరాబాద్లో ఎంఐఎంని గెలిపిస్తారు, మమ్మల్ని ఓడగొడతారా అనేటువంటి మాట చెప్పడం జరిగింది. గెలుపు ఓడంలో సహజం, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. మాకు ఒకటి జీవితంలో ఇప్పుడు మనిషికి లాస్ట్ అకౌంట్ బ్యాలెన్స్ ఒకటే చరిత్ర. ఇలా తెలంగాణ తెచ్చినటువంటి ఒక పేరుల మేము అంతకుండా చరిత్ర స్థాయిగా పార్లమెంటు లోపల మా పార్లమెంటు సభ్యులం, 15వ లోక్సభ సభ్యులం, ఒక క్రియాశీలక పోత్ర పోషించారు అనేది కేసీఆర్ గారు ప్రజల ముందు అనకపోయినా ఆయన మనసుకు ఆత్మకు తెలుసు, మొత్తం దేశానికి అందరూ కూడా